జడ్జీల దగ్గర ఉన్నారు, జడ్జీలు హైకోర్టు జడ్జీలు, సుప్రీం కోర్టు జడ్జీలు, మనకంతా ఆయన ఉన్నారు. అదేవిధంగా మన సార్ సుబ్రహ్మణ్య సార్ గురించి మీకు తెలుసు, పనిచేసి వీళ్ళంతా కూడా మన జాతి పెద్ద, మన జాతి అప్ప, మన జాతి కోసం ఎక్కడ ఒక చోట తప్పించి మన బాగా బ్రతకాలి, బాగా ఉండాలి, మన బిడ్డలు బాగా చదువుకోవాలని తప్పించేటట్టు నాయకులు. ఇది అందరూ చేయలేరు, అందరూ చేయరు. కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ముందుకు వస్తారు. సో వీళ్ళు ఎంత వచ్చినా, ఎంత పైకి వచ్చినా తెర వరకు నెట్టేస్తారు. మనం మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, మనం ఎంత డబ్బున్నా రాజకీయంగా మనల్ని ఎదగనివ్వం, వ్యాపార రంగంలో ఎదగనివ్వం, విద్య పరంగా ఎదగనివ్వం, ఉద్యోగాలు ఇవ్వరు. అర్థమైందా? భూములు ఉండడానికి లేదు. ఈ ఆదివాసీలు అనేవాళ్ళు, ఎస్టీలు అనే వాళ్ళు ఎక్కడ ఉండాలంటే గట్లు పైనో, చెరువులు కానో, కొండల కానో, మురికి కాలువలు కానో, కాలువల దగ్గర ఇట్లాంటి చోట వీళ్ళ జీవితాలు మొత్తం కూడా గడిచిపోయాయి. ఇది చాలా దుర్మార్గం. ఈ దేశంలో పుట్టి అందరితో సమానంగా బ్రతికే అవకాశం ఆదివాసీకి లేదని చెప్తున్నాను, గౌరవంగా బ్రతకడానికి లేదని చెప్తున్నాను, అందరిలాగా అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు మనకు అని చెప్తాను. ఈరోజు ఏకలవ్య జయంతి. ఏకలవ్యుడు అంటే ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి విలుకాడు. ఆయన బాణం పట్టితే, బాణం వదిలితే తిరిగి ఉండదు ఆయన. ఆయనకు గురువు లేడు. విద్య నేర్చుకోవాలనే పట్టుదలతో ఆయన ఏం చేశాడంటే, ద్రోణాచార్యుడు బొమ్మ ఒకటి తయారు చేసుకొని మట్టితో, ముందు ఆ ద్రోణాచార్యుడు విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకొని ఆయన్ని గురువుగా స్వీకరించి ఈయన విలువిద్యను నేర్చుకుంటాడు. విలువిద్యను నేర్చుకుని ఇందాక సార్ చెప్పినట్టు ఆయన వేసినటువంటి బాణానికి తిరుగుండదు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి తిరుగుండదు. ఈయన ఎవరంటే ఆదివాసి, ఆదివాసి ఎరుకుల కులానికి సంబంధించిన ఒక ట్రైబ్. ఆకులు, అలుములు, మట్టి, పొట్టలు, ఈసులు తిని బతికేటువంటి జాతి నుంచి వచ్చినటువంటి ఒక ఆదివాసి ఆయన. ఆయన ఒక అద్భుతమైనటువంటి విలుకాడయ్యాడు. ప్రపంచం అంతా తెలిసిపోయింది ఏకలవ్యుడు అయినటువంటి వాడు గురువు లేకుండా తన విద్యతో అద్భుతమైనటువంటి చాకచైత్యంతో ఆయన యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఏది కొట్టితే అది పడిపోతా ఉంది కింద. అట్లాంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు పాండవులు రావడం, ఈయన కుక్కను కొడితే కుక్క చచ్చిపోవడం, వీళ్ళు పోయి ద్రోణాచార్య దగ్గర